నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నూతన తహసీల్దార్గా అంబటి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట సచివాలయంలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తానని అన్నారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఏదైనా ఈ మండలంలో రెవెన్యూకి సంబంధించి నా దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా సర్వేకి సంబంధించిన కానీ, లేకపోతే హౌస్ సైట్స్కి సంబంధించి కానీ, లేకపోతే మిగతా ఇష్యూస్కి సంబంధించి ఏదైనా త్వరగా నేర్చుకోవడానికి కృషి చేస్తాను. ఏదైనా ప్రజలకి సమస్యలు ఉంటే ఈ ప్రజా విజ్ఞప్తుల పరిష్కార అభివృద్ధి ద్వారా లేదా మీకోసం వీటన్నిటి ద్వారా దృష్టికి వచ్చిన సమస్యలు సాధ్యమైనంత త్వరలో పరిశీలించి వాటిని పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమ ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.